కడప జిల్లా రైల్వే కోడూరులో అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో యువజన సైన్యం సరికొత్త పద్ధతిలో ప్రజలకు దూసుకెళ్తుంది. కోవిడ్-19 నుండి రక్షణ దిశగా భారతదేశం 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సందర్భంగా అందుకు సహకరించిన డాక్టర్స్, నర్సులకు సంబంధించి ఫ్రంట్లైన్ వారియర్స్గా నిలిచిన వారందరికీ అభినందనలు తెలుపుతూ రైల్వే కోడూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిరు సత్కారం చేశారు. దానికి ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే పేరును నిర్ణయించడం జరిగింది. ఆ మహమ్మారి 1, 2 స్టేజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని మనుషులను మనం కోల్పోయాము. దేశమైనా గ్రామమైనా ఒక ప్రపంచం విశ్వంలో అయినా ఎక్కడైనా మనిషి మనిషే. మానవ నష్టం ఎక్కడ జరిగినా అది ప్రకృతికి వినాశమే. మానవుడు మనుగడ సాగిస్తేనే ఈ ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది అనే కారణంతో ప్రపంచమంతా ఏకతాటిపై నిలబడి ఈ కోవిడ్ మహమ్మారిని తరిమేసేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అందరూ అటువంటి దీక్షతో పోరాడి ఇప్పుడు వ్యాక్సిన్ రూపంలో దాన్ని నిర్మూలించేందుకు అరికట్టడంలో ఒక మార్గాన్ని కనుక్కున్నాం. అందులో మన భారతదేశం ఈ వ్యాక్సిన్స్ తయారు చేయడంలో అగ్రగామిగా నిలబడటం, మొట్టమొదటిగా 100 కోట్ల మందికి వ్యాక్సిన్ ని వేసి ఘన విజయాన్ని సాధించిన ఈ సుఖపడంలో భారతదేశంలో ఈ విజయాన్ని సాధించేందుకు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసిన ఫ్రంట్ వారియర్స్, వాళ్ళు అగ్రగణ్యులైనటువంటి డాక్టర్లు, నర్సులు, ఈ ఆరోగ్య సిబ్బంది మాత్రమే మొట్టమొదటి వరుసలో నిలబడినారు కాబట్టి ఈ విజయం వాళ్లదే కాబట్టి ఇన్ని కోట్ల మంది ప్రజలను మనందరినీ కాపాడి రక్షించినందుకు వాళ్లు ఎంతో మంది వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను పణంగా పెట్టి మనల్ని కాపాడే ఈ యుద్ధంలో కొందరు సన్నిధులై మనల్ని కాపాడి రక్షించినారు కాబట్టి వారికి గౌరవం ఇస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారతదేశ ప్రజల తరఫున వాళ్ళకి ఈ చిన్న సత్కారాన్ని ఈ కొందరు యువకులు చేసేందుకు తలపెట్టారు. అందువరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ చైతన్య గారు, మేడం బ్రహ్మకుమారి గారు, సార్ మార్టిన్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం మన కోడూరు ప్రాంతంలో కూడా దిగ్విజయంగా నడుస్తున్నందున మనం స్థానిక యువకులమైన మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి చిన్న చిన్న సత్కారాన్ని చే తలపెట్టాము. జై హింద్. ఫోటో తీసుకో పేపర్ అందరికీ నమస్కారం. ఈరోజు